ఒక చిన్న విషయం ఏమైపోయిందంటే, ఇక్కడ తను నా దగ్గర ఒక మాట, నా హస్బెండ్ దగ్గర ఒక మాట. నేనేమనుకుంటాను, నా దగ్గర వదినా వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను, అసలు తనని అనుమానిస్తానా నేను? కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు. నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా. అది కూడా పీక్ స్టేజ్లో తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది, నో రెస్పాన్స్. భయం, తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది, తెలియదు. అస్సలు నా ఎదురుగా మాట్లాడదు. ఎందుకనంటే నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడతాను, నేను ఏదున్నా కరెక్ట్ స్టాండ్ తీసుకుంటా. ఇది తప్పండి, తప్పు లేదంటే లేదు, ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకల చేసింది తను ఇదంతా. అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయి మా ఆయనకు దగ్గరగా రావడం చూసి, నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు, అలాంటివి నేనే అమ్మాయిని పంపిస్తున్నా అని చెప్పి వేశారు. ఆ దగ్గరగా రావడంతో నేను ఆ అమ్మాయి నువ్వు దూరం జరుగానంటే తను నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఉంటే అప్పుడు నేను కొట్టడానికి వెళ్ళాను. మేము వెళ్ళాము అమ్మాయికి సంజాయించడం కోసం, తీసుకొని వెళ్ళారు సంజాయించడం కోసం. అప్పుడు కూడా అమ్మాయి ఏమని తెలుసా, నా దగ్గర వీడియో ఉంది, మా ఇద్దరి మధ్య ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఎందుకు ఉండాలి మా ఇద్దరి మధ్య? మరి మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అంటున్నావు, మళ్ళీ 16 సంవత్సరాల నుంచి నన్ను హెరాస్మెంట్ చేస్తారంటున్నావు, మా ఆయనతో ఏమో పెళ్లి చేసుకుంటా అని అంటుంది, నాతో ఏమో ఏం లేదంటది, వదినా అంటది. ఇదంతా అమ్మాయి మెంటాలిటీ అర్థం కావట్లేదండి. తన కెరియర్ కోసం తను ఏమైనా చేస్తుంది. వాళ్ళ మమ్మీ ముఖ్యంగా సైకోస్, ఇద్దరు సైకోస్ నిజంగా. ఎవరి లైఫ్ లోకి వచ్చినా వాళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. ఎవరైనా కానీ, ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి, ఆ అమ్మాయికి ఇప్పుడు ఏదైతే ఇంటికి వెళ్ళి నేను కొట్టడానికి ప్రయత్నం చేశానన్నారు చూసారా, రేపు వాళ్ళే వెళ్తారు. మేబీ వాళ్ళు ఉన్న పొజిషన్కి వాళ్ళు రాకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా అమ్మాయిని బ్లాక్మెయిల్ అయినా చేస్తారు. చూడండి, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరకు వస్తున్నావు అని. అంటే ఈ సంభాషణ వాళ్ళ తండ్రి ముందే జరిగిందా? వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండరండి, వాళ్ళు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఒక ఫాదర్, ఒక మదర్, ఒక మంచి గైడెన్స్ ఉంటే పిల్లలు ఇలా ఉండరు. వాళ్ళ గైడెన్స్ సరిగా లేకనే పిల్లలు ఈరోజు ఇలా తయారవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటాడు, అబద్ధాలు చెప్తారు వీళ్ళు. వాళ్ళ డాడీకి ఏం చెప్పరు, నా దగ్గర అది కూడా ఆడియో ఉంది. వాళ్ళ డాడీకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏమీ చెప్పరు, అన్నీ అబద్ధాలు చెప్తారు, ఏది నిజాలు చెప్పరు. ఇప్పుడు నాన్న అక్కడ ఎక్కడో ఉంటాడు, కూతురు తల్లి ఏం చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఇష్టంగా నేను కన్వర్ట్ అవుతానంటది, ఆ అమ్మాయి ఇష్టంగా నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని అంటది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నన్నే మాస్టర్ ఫోర్స్ చేశారు అని అంటది. కూతురు మాట నమ్ముతారా, జాని మాస్టర్ మాట నమ్ముతారా? కూతురు మాటే నమ్ముతారు. సో ఆ ఫాదర్ అనేవాడు ఇక్కడ ఉండి చూసుకుంటే పిల్లలు ఇద్దరు అమ్మా నాన్న చక్కగా అమ్మాయిని పెంచుంటే ఆ అమ్మాయి ఈరోజు ఇలాగా రాంగ్ ఎలిగేషన్స్ చేసేది కాదేమో. అట్లీస్ట్ కేసు పెట్టేటప్పుడైనా వాళ్ళ అమ్మ గైడ్ చేసి ఉండాల్సింది. 16 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆ అమ్మాయిని వదిలిపెట్టండి, నోరు నొక్కేశారు అని అన్నారు. ఒకసారైనా నీ పిల్ల మీద నువ్వు కన్నేవా? ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే పోనివ్వండి, కరెక్ట్గా లేకపోయినా పిల్లలు పెద్ద పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆలియా కానీ మా పాప, మా బాబు సిరాజ్ అయినా కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డల్గా ఉంటే నేను అడుగుతా, ఎందుకు సిరా డల్గా ఉన్నావు అని, ఎందుకు ఆలియా డల్గా ఉన్నావు అని నేను అడుగుతా. సో అలాంటిది వాళ్ళ ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ అన్నప్పుడు మదర్గా నువ్వేం చేస్తున్నావు, అడగవా? అంటే నువ్వు అసలు తల్లి పాత్ర పోషిస్తున్నావా? అంటే ఏంటి, ఒకటి నీకు తెలిసైనా ఉండాలి, లేదా ఇది అబద్ధమైనా ఉండాలి. సో తెలిసి నువ్వు నీ కూతుర్ని పంపిస్తున్నావు అంటే ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలి. సో ఇప్పుడు మా జాని మాసది తప్పైతే వీళ్ళ అమ్మది కూడా తప్పే. ఎందుకనంటే తెలిసి కూడా నువ్వు ఎందుకు కామగున్నావు అంటే నీ కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తావా? ఇప్పుడు మదర్కి చెప్పుకోలేకపోయింది అని అంటే ఆ చెప్పుకోలేని ఫ్రీడమ్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు కూతురికి? అంటే డ్యాన్స్ నేర్చుకుంటుంది అని అనుకోవచ్చు, అట్లా కూడా ఎక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది? ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంది. ఓకే, మరి ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి దీనికి ఏం సంబంధం? జాని మాస దగ్గరకు వచ్చాడు, డ్యాన్స్ నేర్చుకోలేదు. అవకాశాల కోసం, సరే అదే నిజం అనుకుందాం, అవకాశాల కోసం నిన్ను నువ్వు వదులుకుంటావా? నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, అంటే మీ ఫ్యామిలీకి లేదా? వదిలేసుకుంటారా మీరు అవకాశాల కోసం? వదిలేసుకుంటారా అంటే మీరు వదిలేసుకున్నా మీరు టాప్లోకి వెళ్ళిపోవాలి అంతేనా? అలాంటప్పుడు ఈ రాంగ్ ఎలిగేషన్స్ ఎందుకు? మరి ఇష్టంగా వచ్చానని ఒప్పుకోండి, మరి ఎందుకు ఇవన్నీ? మరి ఒకటి నీ ఇష్టంగానే వచ్చి ఉండాలి, లేదా ఇవి రాంగ్ ఎలిగేషన్స్ అయినా అయి ఉండాలి. బలవంతంగా చేశాడారు అంటే ఏం చేస్తున్నారు మీరు ఇన్ని రోజులు చెప్పకుండా? కూతురికి చిన్నపిల్ల కాదండి ఆ అమ్మాయి, అమ్మాయి చిన్నపిల్ల కాదు. ఏది నన్ను ఇలా బలాత్కారం చేశారు, మల్టిపుల్ టైమ్స్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారు అని అంటే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తారు, మరి స్టేయింగ్ ఇక్కడ రోడ్ మీద పడుకోబెడతారా ఆర్టిస్టులని? ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి రోడ్ల మీద ఇస్తారా బెడ్షీట్లు ఇచ్చి పడుకోండి అని? రూమ్సే కదా బుక్ చేస్తారు, అప్పుడు రూమ్స్ బుక్ చేసినందుకు దానికే రూమ్ బుక్ చేశాడని చెప్తే ఏం చెప్పాలి ఇంకా?
అలానే జరుగుతున్నాయి. ఇలా రూమ్ బుక్ చేశాడు అని అంటే దీని గురించి అని చెప్పేస్తున్నారు. దేనికి బుక్ చేశారు? వాళ్ళకి షెల్టర్ కావాలిగా, సాంగ్ వినప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలిగా. ఏదో ఒక హోటల్లో రూమ్స్ బుక్ చేస్తారు. మరి ఇక్కడ జానిమాస చేసే తప్పు ఏంటంటే తనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయడం తప్పు. మనము కింద వాళ్ళని కింద వాళ్ళలాగానే చూడాలి. మనతో పాటు మెయింటైన్ చేయకూడదు. మనతో పాటు చేసామనంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది, ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేశారు, ఇంతే. అదే అసిస్టెంట్స్ కంటూ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి అలా చేస్తుంటే మేబీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిండకపోవచ్చేమో. మతం మార్పిడి అనేది ఇక్కడ ప్రధాన విషయం. మీరు ఇంతకుముందు చెప్పారు ఆమె ఏదైతే విక్టిమే మతం నేనే మార్చుకుంటా అని చెప్పింది, కానీ ఇక్కడ మీ పేరు కూడా సుమలత అలియాస్ ఆయేష, అంటే మీరు లవ్ మ్యారేజా మీది? అవును, లవ్ మ్యారేజ్. అదే నేనేం మతం మార్చుకోలేదు, నేనేమి నన్నేం మాస్టర్ బలవంతంగా నువ్వు ఇది చేయి అది చేయాలి. అలియాస్ ఆయేష అనే పేరు. అవును, ఇప్పుడు హిందూస్లో కూడా, ఇప్పుడు నేను మాది నాయుడుస్ అండి, సెట్టిబలిజా అంటారు కొంతమంది, నాయుడుస్ అంటారు. ఇప్పుడు హిందూస్లో కూడా పెళ్లి కాకముందు ఒక పేరు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒక పేరు ఉంటుంది, అంటే జాతకాల ప్రకారం పేర్లు మార్చుకుంటారు. అప్పుడు మరి మతం మార్చుకున్నట్ట. ఇప్పుడు నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, సో నన్ను మా అమ్మ వాళ్ళు సుమలత అని పిలుస్తారు, మా అత్త వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. పిల్లల పేర్లు కూడా అంటే ఆలియా, సిరాజ్. ఇక్కడ ఎక్కడ మీకు ముస్లిం పట్టినట్టు ఉంది చెప్పండి మీకు? ఆలియా, ఇప్పుడు ఆలియా భట్ హీరోయిన్ ఉంది, ఆమె ముస్లిమా? సిరాజ్ అని అతను ఉన్నాడు, మరి అతను ముస్లింగా ఉన్నాడా? సిరాజ్ అంటే హిందూస్ లేరా? మరి పిల్లల పేర్లు కూడా మేము ఒక వర్గానికే పెట్టలేదు కదా. ఆలియా అని అంటే రెండిటికీ ఉంటుంది, సిరాజ్ అని అంటే రెండిటికీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి పర్టికులర్గా ఒకదానికే స్టిక్ అయి ఉంటే నేను అసలు ఈరోజు మీడియా ముందుకే రాను కదా. మరి లవ్ జిహాద్ అంటారు, అంటే మీ ఇష్టం, ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తారు. ఏది ఈ లవ్ జిహాద్ అనగానే ఇంకా ప్రేమ పెళ్లి అనగానే లవ్ జిహాద్. ఎందుకనంటే ఇక్కడ ముస్లిం అవ్వడం తప్పు, ముస్లిం అవ్వడం తప్పు ఇక్కడ. అంటే ఇండియాలో ఓన్లీ మిగతా వాళ్ళే ఉండాలా? ముస్లిమ్స్ బతకద్దా? అంటే ఏ ముస్లిం హిందూ అమ్మాయిని లవ్ చేసినా లవ్ జిహాదా? ఇదేంటండి ఇది? ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయే ఇష్టంగా నేను వస్తాను అంది. నేను ఇప్పుడు నేను మీరు 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 ఏం చేస్తండి? మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఒక పూజ చేస్తుంటారు, నేను అడుగుతా సార్ నేను ఆ పూజ చేస్తాను సార్ నాకు నేర్పించండి సార్ అంటే మీరు నేర్పించరా? ఖచ్చితంగా నేర్పిస్తారు. మరి ఇక్కడ నేర్పించడం తప్పు అంటున్నారే? నాకు నమాజ్ చదవాలని ఉందనింది, నేను చదివిస్తాను, దాని తప్పే ఉంది. వ్యక్తుల ఇష్టాలు ముఖ్యంగా మిగతా కాదు కదా. మరి ఇప్పుడు నాకు గణేష్ పూజ చేయాలని ఉంది, లేదా శివుడు పూజ చేయాలని ఉంది, లేదా రాముడు పూజ చేయాలని ఉంది, నేను అడుగుతాను మిమ్మల్ని సార్ ఎలా చేయాలి సార్, ఏ రోజు ఏ వ్రతం చేయాలని అడుగుతా. అలా ఈ అమ్మాయి దీని గురించి అడిగింది, దానికి ఎందుకు లవ్ జిహాద్ అని పెడుతున్నారు? ఈ మధ్యన ఒక మైనారిటీ కూడా వినాయకు సంబంధించిన లడ్డును కూడా అతను పాడుకున్నాడు. ఇంకా ఇంకా చేంజ్ అవుతున్నారండి. అది ఎందుకు మన ఇండియాలో లవ్ జిహాద్ అని పెట్టేస్తున్నారు? ఈ మహిళా సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి, మహిళా సంఘాలకి దండం పెడతాను. నిజమైన లేడీస్కి సపోర్ట్ చేయండి, ఎవరైతే రియల్ విక్టిమో వాళ్ళకి సపోర్ట్ చేయండి. మగవాళ్ళకు కూడా న్యాయం జరగాలి, ఇది 100%. నేను ఇప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక మహిళగా, జానీ మాస్టర్ భార్యగా ఫైనల్గా మీరు చెప్పుకోవాల్సింది ఏముంది? మాస్టర్ కోర్టులో ఏం ప్రూవ్ చేయాలనుకున్నా మాస్టర్ కోర్టులో ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు, అంతే. అంతవరకు ఈ ఏవైతే వస్తున్నాయో, ఈ 2-3 మంత్స్ ఏదైతే వస్తుందో ఇదంతా ఒక 2-3 మంత్స్ ఉంటుందేమో, తర్వాత బయటకు వస్తారుగా. ప్రూఫ్స్ అనేవి 100% సబ్మిట్ చేస్తాము. ఏదైతే ఈ 16 ఇయర్స్ నుంచి వస్తుందని ఆ ఫోక్స్ అనేది తీసేస్తారు. ఆ అమ్మాయికి రేప్ జరిగిందంటే ఎవరి వల్ల? నిజంగా ఇప్పుడు నేను మీరు అడిగాను నేను మిమ్మల్ని ఏజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఉంది, అంత ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ దానిలో ఉన్నాం. సో నిజంగా జరిగింది అని అంటే వస్తుంది బయటికి, జరగలేదు అంటే కూడా రిపోర్ట్స్ అయితే బయటకు వస్తాయి. సో ఆ రిపోర్ట్స్ని బట్టి న్యాయంగా మేము బయటకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే నిజం నిక్కచ్చిగా ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి సుమలత జానీ మాస్టర్ భార్య చెప్తున్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ను తొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరుగుతుంది, ఈ గేమ్ కూడా ప్లే అవుతుందని చెప్పి సుమలత గారు చెప్తున్న పరిస్థితి. మరి ఈ కేసులో చట్టం న్యాయం రెండు చట్టపరిధులు ఉన్నాయి కాబట్టి న్యాయాలు తదుపరి తేలే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారమే తాము కూడా నడుచుకుంటాం, ఖచ్చితంగా పోరాడతాం ఉంటుంది. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.